బ్రో పాన్ని అంటారు కిల్లి, హీరోయిన్ పేరు లిల్లీ. ఎవడైనా బాలే అంటే ఆ నోట్ల కిల్లి. అట్లుంది మూవీ అయితే నిజంగా చెప్తున్నాను. బాక్స్ ఆఫీస్ కి నాలుగో బ్లాక్ బస్టర్ ఏది అంటే డిజిటల్ టూ. రాధిక అక్క ఎంత రాడ్డు పెట్టిందో దీనికి డబుల్ ఉంది భయ్యా ఈ సినిమాలో అయితే. రొమాన్స్ భయ్యా పేక్స్ ఆ పైన బాబు ఎంత చేపన్న అనుపమ వ్యాస్ ఏడుస్తుందన్న అట్లా ఏడుస్తా. డిజిటల్ చూసారా మీరు అందరూ కూడాను, దాన్నే ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో చూడండి అంతే. డిజిటల్ టూ కనిపించిపోద్ది అనమాట. అనుపమా అయితే మాత్రం చాలా మందికి పెద్ద గుణపం నీకు దింపారు నిజంగా, అంత బ్రహ్మాండంగా దింపింది. ఈ విలేజ్ పుల్లు పంచులు జోకులు మాత్రం కొంచెం నవ్విస్తాయనే ఫీలింగ్ అయితే వచ్చింది. అనుపమ గుణపం పెట్టింది బాగా పెద్దది. కిసులు కానీ మామూలుగా లేదు, కుర్రోళ్ళు అందరికి స్టార్టింగే మొత్తం హ్యాపీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అన్ని లేస్తాయి అన్న. రొమాన్స్ అయితే ఎక్స్పోజింగ్ అయితే మామూలుగా లేదు అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ అయితే. సినిమా వన్ కన్నా ఇది చాలా సంపాదిస్తుంది డబ్బులు. ఇది అంటే చాలా మంది ట్రైలర్ చూసి ఏంట్రా ఈ భూత పురాణం అనుకుంటారు, బట్ సినిమాలో మాత్రం అలాంటిది ఏం లేదు భయ్యా. మీరు ఏమి అంత ఓవర్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. సినిమా అయితే ఏదో సరదాకు వచ్చి హాయిగా కూర్చున్నామా, ఓ 1.5 అవర్ నవ్వుకున్నామా వెళ్ళిపోయామా అనేలాగా ఉంది. ఎలాంటి ట్విస్టులు అన్నీ ఊహించినవే ఉంటాయి పెద్దగా. అంటే సేమ్ సిమిలర్ టు డీజెట్ ఇల్లు ఆ సినిమా ఎలా అయితే మనం చూసామో ఇదే సినిమా సేమ్ వేరియేషను సేమ్ స్టోరీ, కాకపోతే ఇక్కడ క్యారెక్టర్ మారింది, క్యారెక్టరైజేషన్ మారింది తప్ప మాకైతే సేమ్ అనిపించింది మొత్తం. ఇక్కడ వచ్చే పుల్లు పంచులు ఆ కామెడీ అవి కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి. ఆ సాంగ్స్ ఇవైతే చాలానే చాలా బాగా అనిపిస్తాయి సినిమాలో. నాకైతే స్టోరీ అంతా రొటీనే అనిపించింది, ఎక్కడ ఏం మారలేదు. బట్ ఈ వీళ్ళేసే పుల్లు పంచులు జోకులు మాత్రం కొంచెం నవ్విస్తాయనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఏంటంటే స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేదని నా ఫీలింగ్. డైరెక్ట్గా అనుపమ ఇరగ కుమ్మేసిందన్న, ఆవిడ లుక్స్ అయితే వేరే లెవెల్. ఇంతవరకు ఇలాంటి అనుపమని మనం చూడలేదు. అనుపమ అంటే పద్ధతిగా పెద్ద డ్రెస్సులు వేసుకొని హాయిగా క్యూట్ లుక్స్తో ఉండేది, బట్ ఈ మామూలు ఇంత హార్డ్గా ఉంటుందని అనుకోలేదు. చాలా అంటే చాలా హార్డ్గా చూపించారు. కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ఎంట్రీకి దర్దలు ఆడిపింది స్క్రీన్ అంతా. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఆ ఒక్క సీన్ ఆ సెగ్మెంట్లో బీజిఎం వస్తుంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాను నేనైతే. చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా టీవీలో వేసిన చూస్తారు, సో అలాంటిది పార్ట్ టూ ఇంకే రేంజ్లో తీస్తారని అనుకున్నాం. కానీ కరెక్ట్ టైంలో ఒక 75% ఐస్ క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట, అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకా రాధిక క్యారెక్టర్ అయితే మాత్రం ఫస్ట్ ఆ రాధిక ఈ సినిమాలో ఇద్దరు రాధికలు చూపించడం ఇంకా మామూలుగా ఉండదు. అయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే సేమ్ మళ్ళీ ఆ సినిమా చూసినట్టు అనిపిస్తుంది, హీరోయిన్ ఒకటే మారుతుంది. ఇంకా అంటే ఇంటర్వెల్ తర్వాత రన్నింగ్లో పడుతుంది స్టోరీ, ఒక మాఫియా అని అవన్నీ డాన్లు అని కొంచెం అలా లైన్ కలిపాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బోర్ కొట్టకుండా తన కామెడీ సెన్స్తో తన యాక్టింగ్తో నీట్గా లాగాడు అంతే, దానికి తగ్గట్టుగా బీజిఎం అదరగొట్టేశాడు. అండ్ అనుపమ అయితే మాత్రం చాలా మందికి పెద్ద గుణపం నీకు దింపారు నిజంగా, అంత బ్రహ్మాండంగా దింపింది. అంటే మోసం అమ్మాయిలు ఎలా చేస్తారనేది సినిమాలో చూపించారు. సో ఇంకో చిన్న మెసేజ్ ఏంటంటే పెళ్లి కాకముందే తండ్రి అవ్వకూడదు, తల్లి అవ్వకూడదు. సో ముందే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఎలాంటి ఇబ్బందులు పడతారనేది సినిమాలో చూపించారు. డీజెటిల్ చూసారా మీరు అందరూ కూడాను, దాన్నే ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో చూడండి అంతే. డీజెటిల్ టూ కనిపించిపోద్ది అనమాట. అంటే దీంట్లో కొంచెం కమిక్ అంటే అంతకుముందు ప్రొడక్షన్ లెవెల్స్ తక్కువ ఇప్పుడు ఎక్కువ అంతే. దాంట్లో థీరీలో ఏం మారలేదు, కానీ సినిమాలో కూడా అంటే కొంచెం ట్విస్ట్ దాంట్లో చాలా బాగుంటుంది, మ్యాజికల్ ఉంటుంది అనమాట. ఎంత అంటే కోర్టులో అరే ఎవడురా ఇది అంటే ఆ ఫీలే బాగుంటుంది అనమాట. చాలా క్రియేటివ్గా ఉంటుంది, దీంట్లో అంత క్రియేటివిటీగా అనిపించలేదు. అంటే ఆ ట్విస్ట్ చాలా ఈజీగా అయిపోయింది అనమాట. కానీ సినిమా అయితే బాగుంది. సినిమా 250 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చిన వాడికి హ్యాపీ అనిపిస్తుంది, కానీ ట్విస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అరే అప్పుడే ఎండ్ అని వేసినాడు ఏంది అనిపించింది. అంటే దట్ మీన్స్ ఇంకా ఉంటుందేమో అనుకున్నాం. డిజెటిల్ 3 కూడా వస్తుంది, డిజెటిల్ ట్రయాంగిల్, డిజెటిల్ హెజాగాన్ అగ్డాగాన్. సో సినిమా మట్టుకు సూపర్ అండి. మొన్ననే లాస్ట్ నైట్ ఒక డైలాగ్ చెప్పా, ఒక రాధిక మోసం చేసింది, ఇంకో రాధిక మోసం చేయాలని చేసింది అని చెప్పేసి నా డైలాగ్ కాపీ కొట్టారు. ప్లీజ్ ట్రై టు సేవ్ మీ, ఐఆమ్ ఆల్సో వన్ డిజెట్ టైప్ డిజెటిల్. సో సినిమా మట్టుకు నిజంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింపుల్ లాంగ్వేజ్ లో రాశారు. సింపుల్ లాంగ్వేజ్ రాయడం వల్ల సినిమా సూపర్ గా ఉంది. మా మగ మోసపోయాం కాక, నేను కూడా మోసపోయినా ఏం చేయమంటావు. ఇగో సినిమా ఈ వారం మళ్ళీ బ్లాక్ బాస్టర్, బాక్స్ ఆఫీస్ కి నాలుగో బ్లాక్ బాస్టర్ ఏది అంటే డిజెటిల్ టూ. బ్రో మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు, సూపర్ గా ఉంది డిజెటిల్. నిజంగా మూవీ అయితే ఫుల్ అంటే ఫన్ అంటే ఫన్, ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో. బ్రో పాన్ని అంటారు కిల్లి, హీరోయిన్ పేరు లిల్లీ. ఎవడైనా బాలే అంటే ఆ నోట్ల కిల్లి.
అట్లుంది మూవీ అయితే నిజంగా చెప్తున్నాను, నిజంగా మూవీ అయితే చెప్తున్నా కదా బ్రో, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. బ్రో ఒక్క రాధికాని చూడడానికి ఇద్దరు రాధికాలు ఉన్నారు, రెండు కళ్ళు సరిపోతలే బ్రో రాధికాని చూడడానికి. ఫుల్ ఫన్ అండ్ ఫన్ అంటే ఫన్ బ్రో, వన్ మ్యాన్ షో హీరో అయితే నిజంగా ఆ డైలాగ్లు ఆ స్వాగ్ అబ్బాబా రింగుల జుట్టు చూసి పడిపోయానే రాధిక రాధిక ఆల్ రాధికా జర జాగ్రత్త. డీజే ఇల్లుటూ మాత్రం చాలా సూపర్ గా ఉందన్న, అసలుకి కడుపు పుబ్బ నవ్వుతాం అసలుకి. ఆ డైలాగ్స్ అసలు సిద్ధు జొన్నల గడ్డ డైలాగ్స్ అన్న ఏమన్నా ఉండే, ఒక్కొక్క పంచ్ పేలుతుంటే అవి బాంబ అనుబాంబ పేలుతాయి చూడు, అలా పేలిపోతుంది అసలుకి. నాకైతే మైండ్ పోయింది, కానీ పట్టు టిల్లు వన్లో ఎలాగుంటుందో ఆ సర్కిల్ అనేది అలా తిరుగుతుంది. మళ్ళీ మన టిల్లు బర్త్డే వస్తుంది, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ బక్రానే అంటే అనుపమ అన్న అన్న ఏది అనేది మన స్పైలర్ చేయకూడదు. చాలా ట్విస్ట్లు అయితే ఉన్నవి, మంచి కామెడీగా అయితే ఎంజాయ్ చేస్తాము. అనుపమ గుణపం పెట్టింది బాగా పెద్దది, బాంబో చికెన్ తినిపించేసింది. నానైతే ఫుల్ ఎంజాయ్ చేసిన పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ కూడా చాలా ఎంజాయ్ కానీ రొమాన్స్ భయ్యా పేక్స్ ఆపండి రా బాబు ఎంత చేపన్న అనుపమ ఫ్యాన్స్ ఏడుస్తుందన్న, అట్లా ఏడుస్తారు అంటే ఆ లెవెల్లో చూసలేరన్నమాట ఆ రొమాన్స్. ఇంతవరకు అనుపమ నుంచి చూడలేదు కాబట్టి నిజంగా ఫుల్ కామెడీతో డిజెటెల్లో చూడు స్టైల్ అయిపోయారు. సో హీరో తీరాన్ని మస్తుగా ఉంటది అన్న. టిల్లు స్క్వేర్ సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న. మామూలుగా లేదు సినిమా, జస్ట్ ఒక్క సాంగ్లో అన్న స్టార్టింగ్ ఒక్క సాంగ్ రొమాన్స్ ఉందన్న. ఆ రొమాన్స్ కూడా అమ్మ బాబాయ్ ఆ లిప్ లాక్లు కానీ ఆ లిప్ కిస్లు కానీ మామూలుగా లేదు. కుర్రోళ్ళందరికీ స్టార్టింగే మొత్తం హ్యాపీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అన్ని లేస్తాయి అన్న. ఇంకా అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటే మొత్తం సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న. అది కూడా మన టిల్ అన్న షోనే అన్న. టిల్ అన్న మామూలుగా కాదు, తన డైలాగ్ తన మాట నుంచి ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క డైలాగ్ కూడా థియేటర్లు అందరు నవ్వుతూనే ఉన్నాం, నవ్వుకున్నాం. డీజే టిల్లు చూడు, డీజే టిల్లు చూడు, డీజే టిల్లు చూడు, కొడితే సిక్స్ సిక్స్ కొట్టాలే. అరే ముందన సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా అన్న, డీజే టిల్లు ఎక్కడ మనకు మైండ్ బ్లో అయిపోతుందన్న. సినిమా చూస్తుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం దద్దరి వెళ్ళిపోయిందన్న. అసలు మనం ఊహించుకోమన్నా నిజంగా చెప్తున్నా, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ న్యాయం మాత్రం మస్తు చేసిండు. ఈ సినిమాని హిందీలో తీయాలి, హిందీలో తీస్తే చాలా హిందీ ఆడియన్స్ చాలా బాగా మెప్పించింది ఈ కాన్సెప్ట్. ఎందుకు మెప్పించేది అంటే ఫాదర్ మదర్ ప్రతి ఇంట్లో బాయ్స్ని తిడుతూ ఉంటారు, ఆ తిట్లు అవన్నీ చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. హైదరాబాద్ అంటే చాలా పాప్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం స్విగ్గీ డెలివరీ గురించి మాట్లాడుకుంటాం, ఓలా క్యాబ్ నుంచి అవన్నీ చాలా బాగున్నాయి. చాలా క్యాజువల్గా ఉంది, ఫన్ ఉంది, హిలేరియస్గా ఉంది. అండ్ సిద్ధు ఇస్ లైక్ జస్ట్ వేరే లెవెల్ ఆల్ టుగెదర్. ఇట్స్ గోన్ బి కల్ట్ మూవీ. నాకు పార్ట్ టూ నచ్చింది యాక్చువల్లీ. ఇంకా పార్ట్ వన్ చూడకపోయినా చూడొచ్చు, ఇది ఇండిపెండెంట్గా ఉంది. కాకపోతే అది చూస్తే కొంచెం రాధికా రెఫరెన్సెస్ బాగుంటాయి. చాలా బాగుంది, సిద్ధు అన్న యాక్టింగ్ అయితే సూపర్, అనుపమ యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్. సినిమా వన్ కన్నా ఇది చాలా సంపాదిస్తుంది డబ్బులు, డబుల్ హిట్ ఏది అయితే. చాలా అంటే చాలా కామెడీ ఉంది, డైలాగ్ డెలివరీ మాత్రం సూపర్ ఉంది. ద హీరో ఇట్ సెల్ఫ్ ఈస్ అ హైలైట్, లైక్ ఫస్ట్ పార్ట్ ఉన్నట్టే ఇది కూడా ఉంది, రెండు బాగున్నాయి. కానీ జడ్జ్ ఇదైతే ఫన్ ఉంది. అనుపమ పరమేశ్వర్ ఏ సినిమాలో కూడా నేను అలా చూడలేదు. రొమాన్స్ అయితే ఎక్స్పోజింగ్ అయితే మామూలు లేదు అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ అయితే. మన రాధిక అక్క అంటే రాధికాని మించిని రేంజ్లో వెళ్ళిపోద్ది అనుపమ పరమేశ్వర్ అయితే. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం దాంతో రిలేటెడ్ ఉంటుంది, డీజేటీలో వన్. ఇప్పుడైతే సెకండ్ హాఫ్ అయితే చింపేశారు. అనుపమ సినిమా సూపర్ భయ్యా, తోపు అసలు ఒక రేంజ్ లో ఉంది సినిమా, మామూలు లేదు. రాధిక అక్క ఎంత రాడ్డు పెట్టిందో దీనికి డబుల్ ఉంది భయ్యా ఈ సినిమాలో. అయితే సినిమాలో ఫన్ అయితే మామూలు లేదు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి భయ్యా, ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు పొట్ట చెక్కలేయాలని అవుతాడు. చాలా బాగుంది భయ్యా సినిమా అయితే, సూపర్ టూపర్ హిట్ అసలు. చూడడానికి బాగుంది, కామెడీ ఇస్ వెరీ గుడ్, మ్యూజిక్ ఈస్ గుడ్, ఎంజాయ్ చేసాం. బీట్స్ తెలంగాణ స్టైల్ని బాగా ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ రియలీ గుడ్. లేదు స్క్వేర్ అంటే ఫస్ట్ టైం మేము ఎక్కువ కనెక్ట్ అయ్యాము, సెకండ్ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. అది కొంచెం డల్ అనిపించింది లాస్ట్ పార్ట్ 3లో. లాస్ట్ రిపీట్ చేయకుంటే బాగుంటుంది, సేమ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ లాస్ట్ ఇది రిపీట్ చేసేసరికి ఇంకొక ఇంకేముంది అన్నట్టు అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, బట్ బాగుంది. ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసే వచ్చాము. పార్ట్ 3 ఒకవేళ చేస్తే మాత్రం ఏంటంటే ఇంకా ఫ్రెష్నెస్ ఉంచండి, ఓల్డ్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో వస్తే బాగుంటుంది. అంత సేమ్ స్టైల్ని రిపీట్ చేసినట్టు అనిపించింది.